మాస్టర్ సి వి వి సిమస్కారం టు యువర్ లోటస్ ఫీట్ పాపరోగా ప్రజానాశకం ధన్వంతరి సమం వైద్యం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణార్యదనూ జాతం ధన్వంతరి సమప్రభం వరాగమిகిరాచార్యం సర్వరోగహరం భజే నమస్కారం స్మాస్టర్ ఈ కేందరికీ శుభోదయం ఇంతకు ముందు హోం యో శిక్షణా తరగతిలో వైద్యం సక్రమముగా జరుగునట్టు విధానముల గురించి సవిస్తారంగా నేర్చుకోవడం జరిగింది ఈరోజు హెర్రింగ్ సూత్రముల గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం హోమియోపతి వైద్య విధానమునందు దీర్ఘ వ్యాధులు గల రోగులకు వైద్యము చేస్తున్నప్పుడు వైద్యము సక్రమముగా జరుగుతున్నది లేనిది తెలుసుకున్నట్టుగా వీలుగా హెర్రింగ్ మహాద్రష్ట మూడు సూత్రములను మార్గదర్శముగా ప్రసాదించను వాటిని గమని గమనించచ్చు వైద్య వైద్యుడు వైద్యము చేసిన గాని దీర్ఘ వ్యాధులు నయము చేయుట సాధ్యము కాదు హెర్రింగ్ ప్రసాదించిన సూత్రములు ఒకటి వైద్యము జరుగుచున్నప్పుడు వేదనలు శిరస్సు నుండి పాదముల వైపునకు క్రమముగా ఉపశమించవలను రెండు రోగి యొక్క వేదనలు ప్రజ్ఞా కేంద్రము నుండి భౌతిక దేహము వరకు గల కోశములలో ఏ క్రమముగా ఉన్నదో ఆ క్రమముననే వేదనలు నివారణ కావలెను కేంద్రము నుండి పరిధికి తగ్గవలెను మూడు వేదనలనియు పూర్వము సంభవించిన క్రమమునకు ఉత్క్రమముగా కనిపించి శాశ్వతముగా నివారణ కావలేను ఒకటవ సూత్రమునకు ఉదాహరణ ఒక రోగికి తలనొప్పి కడుపు నొప్పి మోకాళ్ళ నొప్పులు పాదముల వాపులు నీరసము వేదనలుగా ఉన్నవి వేడిగాలి భరించలేడు గాలి తగిలితే హాయిగా ఉంటుంది చెంబులు చెంబులు కొద్దీ నీడు తాగినా దాహం తెరదు కదలిక వల్ల బాధలన్నీ ఉద్రేకిస్తాయి ఈ వేదనా సముదాయమును గమనించి అతనికి వైద్యుడు బ్రయోనియాసిక్స్ పటెన్సి వారమునకు ఒక మోతాదు చొప్పున నాలుగు మోతాదులు వాడింది రోగికి మొదటి వారంలో తలనొప్పి తగ్గినది రెండవ వారము కడుపు నొప్పి తగ్గినది మూడవ వారంలో మోకాళ్ళు నొప్పి తగ్గుట ఆరంభించి నీరసము తగ్గి బలము ఉత్సాహము పెరిగి ఆకలి పెరిగింది నాలుగవ వారంలో పాదముల వాపు కూడా తగ్గినది కాబట్టి జరిగిన వైద్యము ఆదర్శవంతమైనది ఈ రోగికి మోకాళ్ళ నొప్పులు ప్రధానముగా భావించి మరి వైద్యుడు రుస్టాక్స్ టూ హండ్రెడ్ చేని ఔషధముగా వాడను మొదట పాదముల వాపు తగ్గినవి కొన్ని రోజుల తరువాత రోగికి ఉత్సాహము తగ్గి నీరసము పెరిగి బాధపడుచున్నప్పుడు ఆయాసం ఆరంభమయ్యను రోగికి వేదనలు పాదము నుండి శిరస్సు వైపునకు ఉపశమించుచున్నవి ఇచ్చ రోగి రోగికి కాక రోగమునకు వైద్యము చేయడం జరిగినది ఇట్లు జరిగిన ప్రతి సందర్భంలోనూ రోగము పెరిగి చిక్కులు ఏర్పడను రెండవ సూత్రమునకు ఉదాహరణ ఒక రోగికి తీవ్ర కోపము ఎదురు చెబితే ఎంత మాత్రము సహించలేడు కోపం వస్తే చేతిలో వస్తువు విశ్రేస్తాడు ఎదుడి వారిలో ఎప్పుడూ తప్పులు వెతుకుతూ ఉంటాడు ఉద్రేకం వస్తే ఊగిపోతాడు నిగ్రహించుకోలేడు తీవ్రమైన విరోధ విరోచన బద్ధకము కడుపు నొప్పి జిగట విరోచనములు కాలిగోరు కూడా పుచ్చింది ఈ వేదనలను రోగికి వైద్యుడు కాను ఔషధముగా ఇచ్చాను ఇట్లా ఇచ్చిన రెండు వారముల తరువాత తీవ్ర కోపము ఎదురు చెబితే సహించలేకపోవుట ఎదుటి వారిలో తప్పులు వేనుట కోపము వచ్చినప్పుడు చేతిలో వస్తువులు విసిరివేయుట ఆపుకొనలేని ఉద్రేకము తగ్గినవి తరువాత ఒక్క మాసము దినములలో విరోచన బద్ధకము కడుపు నొప్పి జగడ విరోచనములు తగ్గినవి పై ఔషధమునే రెండు మూడు నెలల కాల వ్యవధిలో మరి ఒక మోతాదు వాడిన తరువాత బాధలన్నీ తగ్గ తగ్గుటయ్యేగాక పుచ్చిన గోరు కూడా బాగుపడినది ఈ రోగికి జరపబడిన వైద్యమునందు మొదట మనోమయము కోశమునకు చెందిన తీవ్ర కోపము ఎదురు చెప్పుట సహించలేకపోవుట ఎదుటి వారిలో తప్పులు ఎన్నుట మొదలగు లక్షణాలు తగ్గినవి అటు తర్వాత ప్రాణమయ కోశమునకు చెందిన విరోచన బద్ధకము కడుపు నొప్పి జిగడ విరోచనములు తగ్గినవి ఆపై భౌతిక గల పుచ్చిన గోరు బాగుపడినది ఈ రోగియందు వ్యాధి నివారణ మనస్సు నుండి ప్రాణమునకు ప్రాణము నుండి దేహమునకు పనిచేసినది కావున చేయబడిన వైద్యము ఆదర్శవంతమైనది పై వేదనా సముదాయం గమనించిన మరి ఒక వైద్యుడు రోగికి గల పుచ్చుగోరును చూసి ఫాస్ఫరస్ టూ హండ్రెడ్ సి ఒక ఇచ్చాను ఒకటి రెండు వారములలో పుచ్చుగోరు బాగుపడాను ఆపై ఒకటి రెండు వారముల తర్వాత రోగి ఎందుగల విరోచన బద్ధకము కడుపు నొప్పి జిగట విరోచనములు పెరిగి విరోచనమునందు రక్తము పడుట ఆరంభించాను దీనిని గమనించిన వైద్యుడు మెర్కర్ టూ హండ్రెడ్ సి ఒక మోతాదు ఇచ్చాను రోగికి కడుపు నొప్పి విరోచనములు తగ్గాను అడుపిదప ఒకటి రెండు వారములకు రోగికి ఆకలి తగ్గినది ఉత్సాహం కూడా నశించింది గోళ్ళు మరల పుచ్చుట ఆరంభించను వీటితో పాటు తలనొప్పి కూడా ఆరంభమైంది దానిని చూచి వైద్యుడు బెల్డోనా టూ సి ఒక మోతాదిచ్చను తలనొప్పి తగ్గి ఆ కారణ భయము నిద్ర లేకుండుట ఉత్సాహము తగ్గి నీరసము పెరుగుట అను కొత్త లక్షణములు ఏర్పడినవి ఈ రోగికి చేయబడిన వైద్యమునందు భౌతిక దేహమునందు గల వేదనలు ఉపశమించి అవి క్రమముగా ప్రాణమయ కోశమునకు అటు పిదప మనోమయ కోశమునకు చేరినవి కావున ఈ రోగికి చేయబడిన వైద్య విధానము సక్రమమైనది కాదు ఇట్లు వైద్యము చేసిన రోగి యందు వ్యాధి బలపడి తీవ్ర పరిణామాలు సంభవించి రోగి మరణించను మూడవ సూత్రమునకు ఉదాహరణ ఒక రోగికి కొన్ని రోజులుగా తలనొప్పి వచ్చిచుండెను అది తగ్గుటకు కొంతకాలము పాటు అనాసిన్ అలోపతి మందు వాడెను తలనొప్పి తగ్గింది కొన్ని నెలల తర్వాత కడుపు ఉబ్బరము కడుపు నొప్పి కొంచెం అన్నము తినగానే కడుపు నిండుట కడుపులో మంట ఆరంభమైంది అలోపతి వైద్యును సంప్రదించగా యాంటాసిడ్ బిళ్ళలు వాడమని సలహా ఇచ్చాడు కొన్ని దినములు ఆ బిళ్ళలు వాడిన తరువాత పై వ్యాధి లక్షణాలు తగ్గిపోయాయి మరికొన్ని దినములకు తరువాత రోగి నిరసించి ఆకలి తగ్గి రాత్రి పూట నిద్ర పట్టకపోట సంభవించను దానికి వైద్యులు టానికులువాడమనరే అవి తగ్గిన తరువాత కొన్ని రోజులకు తీవ్ర జ్వరము రాసాగాను జ్వరము సాయంత్రం నాలుగు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఉద్రేకించసాగాను స్నేహితులు కనపడి కృతజ్ఞతలు తెలిపినప్పుడు అకారణముగా ఏడవసాగాను రోగి హోమియో వైద్యును సమీపించి తనకు వచ్చిన వ్యాధి క్రమమును తెలిపి మందు ఇవ్వవలసిందిగా కోరాడు వైద్యుడు రోగి అందల వేదనా సముదాయం చేసి లైకోపోడియం వనం ఒక మోతాదు ఇచ్చాను ఒకటి రెండు రోజులు గడిచిన తరువాత స్నేహితులు కనపడి పలకరించినప్పుడు ఏడ్చుట మానను తరువాత జ్వరము తగ్గి ఉత్సాహము పెరిగను అటు తరువాత ఒక వారము దినములలో పూర్వము ఉన్న నీరసము రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవుట అను లక్షణములు ఆరంభమయ్యను ఒకటి రెండు రోజులలో అవి తగ్గి అంతకు పూర్వము రోగికి కల కడుపు ఉబ్బరము కడుపు నొప్పి కాస్తము అన్న అన్నము తినమగానే కడుపు నిండుట కడుపు మంట ఆరంభమయ్యను ఒక వారములో అవి తగ్గి రోగికి మొదట ఉన్న తలనొప్పి అను వేదనలు ఆరంభమైనవి ఈ వేదనలు కలుగునప్పుడు హోమియోపతి వైద్యుడు మందు మార్చుట కానీ మోతాదు మార్చుట మార్చుడగాని మోతాదు పెంచుట పెంచుడగాని చేయలేదు ఒక వారం రోజులలో తలనొప్పి పూర్తిగా తగ్గిపోయి రోగికి స్వస్థత చేకూరింది ఈ విధముగా రోగి యొక్క పూర్వ చరిత్రలో అణిచిపెట్టబడిన బాధలు ఏ క్రమమున అణిచిపెట్టబడినవో దానికి ఉత్క్రమముగా కనిపించి ఆ పిమ్మడ తగ్గినవి ఇది ఆదర్శవంతమైన నివారణము దీర్ఘ వ్యాధి గల రోగికి వైద్యము చేయినప్పుడు వేదనా సముదాయమును కూర్పుచేసి సారూప్య ఔషధమును ప్రయోగించినచో ప్రస్తుతము ఉన్న వేదనా సముదాయము తగ్గి పూర్వము సంభవించిన క్రమమునకు ఉత్క్రమముగా వేదనలు కనిపించినప్పుడు దానికి ఔషధము వాడరాదు కానీ ఈ లక్షణములు ప్రమాదకరములైనచో వెంటనే దాని నివారణకు ఔషధము వాడవలం కొందరు రోగులయందు మనస్సు ముదిరినప్పుడు కానీ వ్యాధి లోతైన పునాది కలిగి ఉన్నప్పుడు కానీ దానిని నివారించడం సాధ్యము కాదు ఇట్టి సమయములలో రోగి అందలి వేదనా సముదాయమును చేసి దానికి సారూప్యత కలిగిన ఔషధమును కొద్ది పొటెన్సీలలో వాడాలి అట్లు కాక పెద్ద పొటెన్సీలలో వాడినచో ఔషధము రోగి దేహమునందు తీవ్రమైన మార్పులు కలిగించను వ్యాధి నివారణ సాధ్య సాధ్యము కాక రోగి చనిపోవును అట్టి రోగులకు ప్రాణశక్తి ఉద్దీపనము చేయుట కొరకు కొన్ని నెలల పాటు చైనా యాసిడ్ ఫాస్ వంటి ఔషధములను సిక్స్ సి లేక థర్టీ సి పొటెన్సీలలో వాడవలను దానితో పాటు ప్రతిదినము లేసిథిన్ త్రీ ఎక్స్ రోజుకు మూడు మోతాదులు చొప్పున రెండు మూడు నెలలు వాడినచో దేహధాతువులు పోషింపబడి నీరసము తగ్గును అప్పుడు రోగి ఎందుగల వేదనా సముదాయముతో సారూప్యము చెందిన ఔషధము నిర్ణయించి ఇచ్చినచో అదృష్టమున్నచో కొన్ని మాసములకు వ్యాధి పూర్తిగా నివారింపబడి స్వస్థత చేకూరును salsa t